బంగారు కోడి పెట్ట వచ్చేనండి. ఆహా, మెగాస్టార్ గారి 150 సినిమా. అరే హాయ్, హలో, వనక్కం, వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకున్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది ఇస్తరా కోడి, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ గడకలు. ఆహా, ఎక్కడో విన్నట్టుంది కదా ఈ పేర్లన్నీ, బ్యూటిఫుల్ రెసిపీస్ అండి. అయితే అవి తయారు చేసే ముందు భలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్లో షిఫ్ట్ అవుతాం. యా, భలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్లో ఈరోజు మనం గడకల గురించి మాట్లాడదామండి. ఏంటబ్బా గడకల గురించి మాట్లాడడానికి, పర్టికులర్గా తెలుసుకోవడానికి ఏముంది అనుకుంటున్నారా? ఎస్ అండి, ఈ జనరేషన్ వాళ్ళు ఎంతో ఇన్ఫర్మేషన్, ఎంతో నాలెడ్జ్ మిస్ అయ్యారు. ఎందుకంటే మన అమ్మమ్మ తాతయ్య ఆ టైంలో వాళ్ళు ఎక్కువగా ఎందుకు ధైర్యంగా హెల్తీగా ఉన్నారంటే, వాళ్ళు ఆ టైంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గడకలు తిన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నా దగ్గర చిరుధాన్యాల గడకలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, రాగులు అండ్ సజ్జలు, నూకలు, మొక్కజొన్నలు. వావ్, సమ్మర్లో లస్సీ మనం ఎంత ప్రిఫర్ చేస్తామో అలాగే రాగి గంజి తాగితే ఎంత బలం వస్తుంది. ఈ రాగులు అండ్ ఈ సజ్జలు, నూకలు అండ్ మొక్కజొన్నలో ఎంతో ఐరన్, మెగ్నీషియం, విటమిన్స్ అండ్ మినరల్స్, ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. అయితే ఈ గడకలు ఎలా తయారు చేయాలంటే, ఇది చూడండి, ఒక ఫ్రైయింగ్ ప్యాన్ గ్యాస్ మీద ఆన్ చేసుకొని రాగులండి, అండ్ చూడండి చిట్టి చిట్టి ఆని ముత్యాలా ఉన్నాయి కదా, అండ్ ఈ రాగులు ఇక్కడ వేసేసి దీన్ని మనం లైట్గా సాటే చేసుకుంది. అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రాగి గంజి తాగి ఎంతో ఆరోగ్యంగా అండ్ బలంగా ఉంటారండి. అండ్ నాకు కూడా ఈ రాగి గంజి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా ఊర్లో అయితే రాగి గంజి పొద్దున్నే మాకు బూస్ట్ ఇచ్చినట్టు ఇచ్చేస్తారు. అందుకే మేము భలే పరిగెడతా ఉంటాం అటు ఇటు. ఆహా, చూసారా ఎంత చక్కగా రోస్ట్ అయిందో. అయితే ఇది మనము ఒక ప్లేట్లో వేసుకుందాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా రోస్ట్ అయిపోయిందో. ఇది చల్లారే లోపల ఇప్పుడు నేను దీని మీద సజ్జలు వేస్తానండి. ఇది కూడా మనము లైట్గా రోస్ట్ చేసుకోవాలి. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఇది ఇది మిక్స్ చేస్తారు, ఒక కాక్టెయిల్ చేస్తారు. అది కూడా బాగానే ఉంటుంది టేస్ట్కి, కానీ ఎప్పుడు ఏది అది ట్రై చేస్తే అదే కరెక్ట్ అండి. ఎందుకంటే ఈరోజు మనం రాగి గంజి ట్రై చేయాలంటే రాగి గంజి జావనే తయారు చేసుకోవాలి. అండ్ ఇది చూడండి, ఇలా చక్కగా రోస్ట్ అయిన తర్వాత ఇది కూడా ప్లేట్లో వేసుకోండి. వేసుకొని ఇది చూడండి, ఇక్కడ సజ్జలు రోస్ట్ అయినాయి, ఇక్కడ రాగులు రోస్ట్ అయినాయి. అయితే ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి అనుకుంటాను. అంటే దేనికి అది సెపరేటే, సో డోంట్ గో ఎనీవేర్. నేను ఎప్పుడే ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి, రవ్వ టైపే కావాలండి మనకు, ఫైన్ పౌడర్ కూడా వద్దు. సో డోంట్ గో ఎనీవేర్, ఐ జస్ట్ బీ బ్యాక్. ఇక్కడ చూడండి, ఒకటి కాదు రెండు కాదు మూడు తయారు చేసుకొచ్చాను. అయితే ఫస్ట్ నేను మీకు రాగులు చూపిస్తాను. ఈ రాగులు చూడండి, ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం రఫ్గా రవ్వలానే ఉంది. అలాగే ఈ సజ్జలు కూడా చూడండి, కొంచెం రవ్వ టైపే ఉంది. అండ్ నేను మీకు చెప్పాను గుర్తుందా, మొక్కజొన్నలు మనము రోస్ట్ చేసే అవసరం లేదు. దీన్ని డైరెక్ట్గా మనము మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా, ఇది కూడా రవ్వ టైపే, చూసారా? సో మనకు ఫైన్ పౌడర్ వద్దండి. ఎలా ఉంది మన టెక్నికల్ సెగ్మెంట్, చాలా సింపుల్ ఉంది కదా. అయితే ఇక్కడ రాగులు చూస్తున్నారు, ఇక్కడ సజ్జలు చూస్తున్నారు, ఇక్కడ మొక్కజొన్నలు చూస్తున్నారు. చూడండి ఎంత రవ్వ టైపే ఉంది. అయితే ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది ఇస్తరా కోడి, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ గడగలు. మరి ఆ గడగల్లో ఏది ఎప్పుడు ఎలా అంటే, ఒక దగ్గర పెరుగు వాడుతున్నా, ఒక దగ్గర బటర్ మిల్క్ వాడుతున్నా, ఒక దగ్గర వాటరే వాడుతున్నా. ఆహా, వినడానికి ఇంట్రెస్టింగ్ ఉంది కదా.
అయితే ఫస్ట్ మనం గడకలు తయారు చేసామండి. ఇప్పుడు మనము గడకలు ఎలా తయారు చేస్తామో నేను మీకు చూపిస్తాను. ఏంటబ్బా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా, గడకలు పెద్దగా అంబలి అండి. అంబలి అంటే జావనే. ఒక్కొక్కటి రిఫైన్ స్టేజెస్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది, అది నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. అయితే ఫస్ట్ ఒకటేసారి నేను ఈరోజు 3 గడకలు తయారు చేస్తున్నాను అండి. అండ్ అఫ్కోర్స్ ఇంట్లో ఒక గ్యాస్ ఉంటే ఒక్కొక్కటి చేసేసుకోండి. అండ్ ఇక్కడ చూసారా, 3 తయారైపోయినాయి. 3 ఫ్రైయింగ్ ప్యాన్లలో 3 గడకలు తయారు చేస్తున్నాను. ఆహా, ఒకటేసారి 2 అంటేనే కష్టము, ఇప్పుడు 3 అంటే అదొక ఛాలెంజ్ బ్యాచిలర్స్కి. బట్ నో ప్రాబ్లం, చాలా సింపుల్ టెక్నిక్ అండి, పెద్ద కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. అండ్ ఇందులో మనము ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో వాటర్ అలాగే ఇందులో కూడా. ఎందుకు ఫ్రైయింగ్ ప్యాన్ అంటే చూసే వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలా ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టానండి. చాలామంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద కడాయిలు తయారు చేసేస్తారు. అండ్ ఇది ఫ్రైయింగ్ ప్యాన్ అంటే చూడ్డానికి బాగుంటుంది అండ్ చేసేటప్పుడు కూడా క్లారిటీ ఉంటుంది. ఇలా వేసుకోండి. వేసుకొని ఇక్కడ చూడండి, నా దగ్గర రాగులు అలాగే సజ్జలు అలాగే మొక్కజొన్నలు. ఇది ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం రవ్వ టైప్. మీకు చూపించిన టెక్నికల్ సెగ్మెంట్లో గుర్తుందా, ఇది చూడండి రవ్వ టైప్ ఉంది. ఆహా, అండ్ ఇప్పుడు ఒక్కొక్కటి వేసి చక్కగా మిక్స్ చేసుకోండి. అలాగే ఇది ఉడికే లోపల నేను ఇక్కడ సజ్జలు వేస్తాను. సజ్జలు వేసి అండ్ ఇది కూడా చూసారా, రాగులు ఎంత తొందరగా రియాక్ట్ అయిపోతాయో. అలాగే ఇప్పుడు ఇక్కడ మొక్కజొన్నలు అండ్ ఇప్పుడు ఇక్కడ పెట్టేసి మిక్స్ చేసుకోండి. చూసారా ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు ఇది కూడా ఆఫ్ చేసుకోవచ్చు, ఇది కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సజ్జలు కూడా అండ్ ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము కొద్ది క్షణాలు ఆగాలండి. ఎందుకంటే 3 ఫుల్ టు హై హీట్లో ఉన్నాయి. సో మనం కొంతసేపు ఆగిన తర్వాత పాలు ఎప్పుడు వాడాలి, పెరుగు ఎప్పుడు వాడాలి అండ్ నీళ్ళు ఎప్పుడు వాడాలి అండ్ దేంట్లో సాల్ట్ వస్తుంది, దేంట్లో సాల్ట్ అవాయిడ్ చేయొచ్చు, అది నేను మీకు చల్లారిన తర్వాత ప్రొసీజర్ చేసేటప్పుడు చూపిస్తాను. చూసారా కొద్ది క్షణాల్లో ఎలా చల్లారిపోయిందో. అయితే ఇప్పుడు ఫస్ట్ రాగులు. ఈ రాగుల్లో మనం పాలు వేసుకుంటున్నామండి. జనరల్గా అయితే పాలు కూడా అవాయిడ్ చేసి డైరెక్ట్గా అదే లాగిచ్చేస్తారు, కానీ పాలు వేస్తే కొంచెం శక్తి కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. ఇది చూసారా ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసి ఇప్పుడు సజ్జలు తీసుకుందాం. ఇది చూడండి సజ్జలు కూడా ఎంత చక్కగా చల్లారిపోయి బ్యూటిఫుల్గా తయారైందో. ఇప్పుడు ఇందుట్లో మనము పెరుగు. వేసి దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందుట్లో కొంచెం సాల్ట్. గమనించారా నేను రాగుల్లో సాల్ట్ వేయలేదు, ఎందుకంటే ఈ టేస్ట్ వేరు ఆ టేస్ట్ వేరు. సో అన్నీ ఒకటేలా టేస్ట్ ఉందనుకోండి, ఏ తాగిన ఒకటే కదా సుమిత్ అంటారు. లేదు, దేనికి అదే టేస్ట్. సో దీంట్లో
నేను కొంచెం సాల్ట్, కొంచెం పెరిగేసి ఇలా మిక్స్ చేస్తే చూడండి ఎంత చక్కగా తయారైందో. ఇది అయిపోయింది. ఇప్పుడు మొక్కజొన్న చూడండి, ఇది కూడా ఆహా చూడ్డానికి కేసరి బాతలా ఉంది కదా, మొక్కజొన్న అండి. దాంతో ఒక బ్యూటిఫుల్ జావ లాంటిది తయారు చేస్తాను చూడండి. కొంచెం కొంచెం వేసుకోండి, వేసుకొని ఇలా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి, వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్, ఆహా చూసారా, ఇది నేను చేసింది దేశీ ఫుడ్లా కనిపించచ్చు కానీ ఇది యూరోపియన్ అయినా కాంటినెంటల్ అయినా ఏ ఫారిన్ నేషన్ అయినా ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి, ఎందుకంటే ఇది వెరీ ఆర్గానిక్ అండ్ వెరీ హెల్తీ. ఆహా చూడండి, ఒకటి కాదు రెండు కాదు మూడు, ఇటేమో రాగుల్లో నేను పాలేసాను, ఇక్కడ సజ్జల్లో పెరుగేసాను, ఇక్కడ మొక్కజొన్నలో వాటర్ వేసాను. ఇది చేశాను కదా అని అయిపోయింది అనుకోకండి, ఎందుకంటే దీంట్లో ఇంకా కొంచెం డ్రామా ఉంది. అయితే ఈరోజు మన ఎపిసోడ్లో మనము గడ్కలు రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్, దెన్ దీంతో పాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇస్తరాక్ కోడి. ఇప్పుడు మనం తయారు చేసేది ఇస్తరాక్ల కోడి. ఇస్తరాకులో కోడి పెడితే ఇస్తరాకులు కోడి కదా సుమిత్ అనుకుంటారు కదా, లేదండి ఇక్కడ చూడండి నా దగ్గర ఇస్తరాకులు ఉన్నాయి. యూజువల్గా ఇది కొన్నప్పుడు కడక్ కడక్ ఉండే, ఇప్పుడు చూడండి ఆహా ఎలా అలా ఊగుతున్నాయో. చాలా సింపుల్ టెక్నిక్ అండి. ఇస్తరాకులు మనం కొంచెం సేపు వేడి నీళ్ళలో ఇట్లా పెట్టేసి తర్వాత తీసేస్తే మనకు ఇంత సాఫ్ట్గా తయారవుతుంది. అయితే ఈ ఇస్తరాకులతో ఏం చేస్తాం సుమిత్ అనుకుంటారు కదా, దీని టైం వచ్చేటప్పుడు నేను మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు నేను నా దగ్గర కోడి ఉందండి, అది కూడా కంట్రీ కోడి, నాటి కోడి అండ్ కొంచెం గట్టిగా ఉంటుంది. సో దీన్ని మనం టెండరైజ్ చేయాలంటే ఇలా పెట్టుకుందాం, ఒక చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకొని మన దగ్గర మెటల్ది మ్యాలెట్ అని ఒకటి ఉంటుందండి, ఉంటుందా సుమిత్ అందరి దగ్గర? ఇది ఒక విధంగా సుత్తే అండి, చాలామంది దగ్గర వుడన్ ఉంటుంది, నా దగ్గర మెటల్ ఉంది, అందుకే మెటల్ మ్యాటల్ అంటారు. అండ్ చాలామంది ఇది కొనిన తర్వాత ఎలా వాడాలో కూడా తెలీదు, చూడ్డానికి ఆయుధంలా ఉంది కదండి. అయితే ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ థిక్గా ఉంది కదా, ఇక్కడ సన్నగా ఉంది, ఇక్కడ బ్రాడ్గా కొష్షగా ముళ్ళుల్లా ఉంది, ఇటు చూస్తే చిన్న చిన్న ముళ్ళుల్లా ఉంది. యూజువల్గా ఈ కోడి టెండర్ మీటే, అయితే కంట్రీ చికెన్ కదా కొంచెం బలంగా ఉంటుంది. అయితే ఈ మెటల్ మ్యాలెట్ నుంచి ఫస్ట్ మనము ఈ థిక్ సైడ్ ఇలా ఇలా కొట్టండి. అండ్ ఇది ఒక్కసారి ఇలా టెండరైజ్ చేసిన తర్వాత అంటే ఆ ఫైబర్స్ లోపల ఉన్నాయి టైట్ ఉన్నాయి కొంచెం లూజ్ అయిపోతాయి, ఆ బొక్కలు కూడా చక్కగా రిలాక్స్డ్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఒక ఎంటీ బౌల్ తీసుకుందాం, ఈ ఎంటీ బౌల్లో ఈ చికెన్ ముక్కలన్నీ వేసేసుకుందాం. ఈ చికెన్ ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్స్ చాలా మినిమం అండి. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కారం, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, పసుపు, అలాగే కొంచెం ఉప్పు, అలాగే నిమ్మరసం, వీడే మన మెయిన్ ప్లేయర్ అన్నమాట. కొంతమంది ఆమ్చూర్ పౌడరు అవి ఇవి వేస్తారు, అది అవసరం లేదు. నిమ్మకాయతోనే కూడా ఒక చక్కటి కోడి బ్యూటిఫుల్గా మ్యారినేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఘాటు కావాలంటే కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇది వేసి దీన్ని చక్కగా మిక్స్ చేసుకోండి.
చూడండి ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్, ఈ ఆయిల్ వేసి చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. ఎంత బ్యూటిఫుల్గా తయారని చూసారా? ఇలా చేశాను కదండి. ఇప్పుడు నా దగ్గర ఇస్త్రాకులు ఉన్నాయి అండ్ ఈ ఇస్త్రాకుల్ని నేను ఇక్కడ పెట్టుకొని ఈ ఇస్త్రాకులను చూడండి రెండు పెట్టుకున్నాను. ఈ ఇస్త్రాకులు నేను డైరెక్ట్గా వాడచ్చు, కానీ ఏమవుతుందంటే ఇప్పుడు నేను దాన్ని ఫోల్డ్ చేయబోతున్నాను. సో ఫోల్డ్ చేసే టైంలో ఇరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్ మిస్టేక్. నేనేం చేశానంటే ఇస్త్రాకులను వేడి నీళ్ళలో పెట్టేసి ఒక రెండు నిమిషాలు తీసిన తర్వాత ఆ ఇస్త్రాకులు చూడండి ఎంత చక్కగా సాఫ్ట్గా తయారైనవి. అండ్ ఇప్పుడు మనము ఈ మిశ్రమానికి ఈ ఇస్త్రాకులు వేస్తాం. ఇలా ఒక్కసారి వేసిన తర్వాత చక్కగా స్ప్రెడ్ చేయండి. ఆహా, చూడ్డానికే ఇంత హైలైట్ ఉంది. ఒక్కసారి రెడీ అయిన తర్వాత మీరు డైలీ ఇదే ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు ఒక్కసారి ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత చాలా సింపుల్ టెక్నిక్, ఫోల్డ్ 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 అండ్ ఫోల్డ్. చూసారా ఎక్కడ అసలు బ్రేకే కాలేదు. అండ్ ఈరోజు నా దగ్గర ఒకటి కాదు రెండు తవాలు ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఒక తవ ఆన్ చేసుకుంటా. ఇప్పుడు మనం జాగ్రత్తగా తీసి ఇలా పెట్టేసి ఇంకొక తవ మనము జాగ్రత్తగా దాని మీద పెట్టండి. ఇక్కడ చూడండి రెండు తవాలు ఉన్నాయి, కింద ఒక తవ ఉంది, పైన ఒక తవ ఉంది. మధ్యలో మనము ఈ చక్కగా మిశ్రమాన్ని తయారు చేసి ఇస్త్రాకులు ఫోల్డ్ చేసి లోపల పెట్టాము. ఇప్పుడు కొంచెం వెయిట్ పెట్టాలంటే మన బ్యాచిలర్స్కి వెయిట్స్ అంటే బాగా ఇష్టం కదా. సో ఒక వెయిట్ తీసుకొచ్చి సెంటర్లో పెట్టండి. అటు సైడ్ ఇటు సైడ్ పెడితే జారి కింద పడే ఆ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ తవ మనకు దగ్గర దగ్గర ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బర్న్ అవ్వాలండి. అప్పుడు ఏమవుద్దంటే ఈ 15 మినిట్స్లో ఈ ఫస్ట్ తవ బాగా వేడెక్కేసి లోపల ఉన్న ఇస్త్రాకులో ఉన్న కోడిని చక్కగా ఉడికిచ్చేస్తుంది అన్నమాట. దెన్ నేను మీకు అన్నీ ఇప్పుడే చెప్తారా, ఒక 15 మినిట్స్ ఆగండి, నేను మీకు డ్రామా చూపిస్తాను. ఒక 15 మినిట్స్ అయిపోయింది, ఇప్పుడు టెక్నిక్ క్లియర్గా ఫాలో అవ్వండి. మనం జాగ్రత్తగా ఇప్పుడు ఇదంత వేడి లేదు, ఇది టెక్నిక్ అన్నమాట. ఇప్పుడు మనము ఇది తీసి వి విల్ ఫ్లిప్ ఇట్ టు దిస్ సైడ్. ఇప్పుడు ఇది వెయిట్ ఇక్కడ పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే మనకు కావాల్సిన ఇస్త్రా కోడి రెడీ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ అయిపోయింది, ఇప్పుడు ఇందులో ఉన్న ఇస్త్రా కోడి కూడా రెడీ అయిపోయినట్టే. అయితే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. అయితే ఈరోజు మన ఎపిసోడ్లో మనం ఫస్ట్ గడ్కలు తయారు చేసామండి, రాగులతో తయారు చేసాం, సజ్జలతో తయారు చేసాం, అలాగే మొక్కజొన్నలతో తయారు చేసాం. సో ఇంకా అలసినందుకు ఒక ప్రెజెంటేషన్కి వెళ్ళిపోతాం. అండ్ ఫస్ట్ ఒక్కొక్క గడ్క నేను మీకు చూపిస్తాను. ఇది రాగులది, చూడండి ఎంత చక్కగా తయారైందో. ఇది చూడండి రాగులతో తయారు చేసిన గట్క, హైలైట్ కదా. ఇప్పుడు సజ్జలది, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మొక్కజొన్న, ఇక్కడ చూడండి మొక్కజొన్నల గడ్క, ఇది కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీని మనం జాగ్రత్తగా ఇలా గట్టిగా పట్టుకొని
అండ్ ఇప్పుడు ఇది కూడా సూపర్ వేడి ఉంటుంది. దీన్ని మనము ఆహా చూడండి, ఆ ఇస్త్రా కోడి నుంచి ఎంత బ్యూటిఫుల్ అరోమా వస్తుందో. ఇప్పుడు ఒక వుడెన్ ల్యాడర్ని తీసుకుని ఇలా పెట్టేసి ఇది కొంచెం వేడిగా ఉంటుంది, బట్ నో ప్రాబ్లం. ఒక బిర్యానీ పొట్లంలా ఉంది కదా, కానీ ఇందులో ఇస్త్రా కోడి ఉందండి. ఎంత బ్యూటిఫుల్గా తయారైందో, ఆహా హైలైట్ కదా. అయితే దీన్ని కూడా ఒక బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ ఇస్తాం. ఆల్రెడీ ఒక ఇస్త్రాకులో కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు వేసి ఇక్కడ రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు కొంచెం పచ్చడి కూడా వేసి ఘాటు ఘాటు పచ్చడి ఉంటే హైలైట్ ఉంటుంది టేస్ట్. అలాగే కొంచెం పెరుగు అండ్ దీన్ని మనం చక్కగా ఇలా టక్ చేసుకుందాం. ఆహా చూసారా, చదువుకున్నవాడు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కోసం వెయిట్ చేస్తాడు, కానీ సుమిత్ మాత్రం ఈరోజు ఇస్త్రా కోడి, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ చిరుధాన్యాల గట్కలు టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తాడు. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్ మీ గో ఫర్ ద టేస్ట్. ఆహా ఫస్ట్ రాగుల గడకలు తాగుతాం. ఆరోగ్యానికి రక్షణ ఇస్తుంది. అలాగే ఇప్పుడు ఇస్త్రా కోడి ఆహా వేడి వేడిగా ఉంది. ఇది చూడండి ఎంత టెండర్గా ఉడికిందో. హైలైట్ ఉంది. అలాగే కొంచెం ఉల్లిపాయ తింటే సూపర్గా ఉంది. ఇప్పుడు సజ్జల గడకలు అమృతం అమృతంలో ఉంది. అయితే మళ్ళీ కొంచెం కోడి తిందాం అండ్ ఇది కొంచెం పిక్కులతో తింటే డబుల్ డైనమైట్లా ఉంది. ఇప్పుడు మొక్కజొన్న గడకలు దేనికదే. ఇక్కడ రాగుల గడకలు ఉంది, సజ్జల గడకలు ఉంది, అలాగే ఇక్కడ మొక్కజొన్న గడకలు. అయితే మళ్ళీ కొంచెం కోడి తిందాం. ఈ కోడి ఇప్పుడు ఇలా పెరుగులో ముంచుకొని హైలైట్, కొంచెం నిమ్మకాయ ఇట్లా పిండుకొని ఇది కూడా తింటే హైలైట్ ఉంటుంది. సూపర్ చూసారు కదా, నేను ఫుడ్ ఎంత చక్కగా ఎంజాయ్ చేశాను. అలాగే మీరు కూడా ఇంట్లో తయారు చేయండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా పిలవండి. అయితే ఫర్దర్గా రాబోయే ఎపిసోడ్లో కొత్త వంటలు కొత్త రుచులతో బలా మిస్టర్ బ్రహ్మచారి విల్ బి బ్యాక్. కోడి బాయల చమ్మడి, కోడి పుంజు బాయల చమ్మడి. చిరుధాన్యాల గడకలు తయారు చేయ విధానం, ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో రాగులు వేసి వేగించుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో సజ్జలు వేసి వేగించుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత మూడు ప్యాన్లు తీసుకొని అందులో నీళ్లు పోసి వేడి చేయాలి. ఒక దాంట్లో రాగి పిండి, ఇంకో దాంట్లో సజ్జల పిండి, మరొక దాంట్లో మొక్కజొన్నల పిండి వేసి కలుపుకొని ఉడికించాలి. రాగి పిండి ఉన్న ప్యాన్ లో పాలు వేసి కలుపుకోవాలి. సజ్జలున్న ప్యాన్ లో పెరుగు, ఉప్పు వేసి కలుపుకోవాలి. మొక్కజొన్న ఉన్న ప్యాన్ లో ఉప్పు వేసి కలుపుకొని మూడు బౌల్లో వేసి సర్వ్ చేసుకుంటే చిరుధాన్యాల గడకలు రెడీ. ఇస్త్రా కోడి తయారు చేయ విధానం, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, కారం, నిమ్మరసం, ధనియాల పొడి, పచ్చిమిర్చి, ఉప్పు, నూనె వేసి కలుపుకొని ఇస్త్రాకులో వేసి ఫోల్డ్ చేసి తవా పైన పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకొని ఇస్త్రాకులో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావలసిన ఇస్త్రాకుల కోడి రెడీ. దొన్న బిర్యానీ, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ టమాటా సాల్నా. దొన్న అంటే బేసిక్లీ ఒక గిన్నె లాంటిదండి. ఆహా చూసారా ఎంత బ్యూటిఫుల్ స్మెల్ అరోమా వస్తుందో. ఇది కర్ణాటకలో బాగా ఫేమస్ అండి.
బ్యాచిలర్స్కి అయితే ఆ రోజు పండగనే.